మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత అప్ ట్రెండ్ కనిపిస్తుంది మనకు. అఫ్కోర్స్ నికాయ్ జపనీస్ ఇంకా న్యూ ఇయర్ హాలిడేస్లోనే ఉన్నారు, మిగతా ఇండస్ట్రీస్లో లాభాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు క్రూడ్ ప్రైసెస్ లో ఒక అప్సర్జ్ కనిపిస్తుంది మనకు. $68 పైన బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ నైట్ వాల్ స్ట్రీట్ 300 పాయింట్స్ కొత్త సంవత్సరాన్ని చక్కటి బోణితో ప్రారంభించారు. డౌ జోన్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో క్లోజ్ అయింది, అండ్ నాస్టాక్ అండ్ ఎస్ఎన్పి 500 కూడా మోర్ దాన్ 1% లాభపడ్డాయి. సో రిస్క్ ఆన్ మూడ్ అనేది కనిపించింది యుఎస్ మార్కెట్ సంబంధించి. క్రూడ్ ప్రైసెస్ ఇందాక అంటున్నట్లుగా $68 పైన బ్రెంట్ క్రూడ్, ఏంటి రీజన్ అంటే టాప్ ఇరానియన్ కమాండర్ని యుఎస్ దాడుల్లో ఆయన చనిపోయారట. ఇరాక్ దాడుల్లో ఇరానియన్ కమాండర్ చనిపోయారు, ఎందుకు ఏంటి అనేది మనకు పూర్తి వివరాలు తెలియాలి. సో ఈలోగా క్రూడ్ ప్రైసెస్ మాత్రం పైకి వెళ్తున్నాయి. అలాగే గోల్డ్ కూడా మంచి ర్యాలీ కొనసాగుతుంది. గోల్డ్ ప్రైసెస్లో మళ్ళీ 1500 పైన చాలా స్టేబుల్గా ఇప్పుడు చూస్తే $1539 పర్ అవున్స్ గోల్డ్. సో పోర్ట్ఫోలియోస్లో గోల్డ్ ఉంచుకోవాలనేది మనం గత కొంతకాలంగా లాస్ట్ అట్లీస్ట్ 8-9 మంత్స్గా అడ్వైస్ చేస్తున్న అంశం తెలిసిందే. సో ప్రతి డిక్లైన్లో గోల్డ్ను కూడా ఎక్వైర్ చేసుకోవచ్చు. సో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఈక్విటీస్లో ఒక రిస్క్ ఆన్ మూడ్ కొనసాగుతోంది. అండ్ మన మార్కెట్స్ కూడా నిన్న ఒక మంచి ర్యాలీ, భారీ ర్యాలీ, రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ కావడం చూసాం. చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి సిఎంఐ డేటా, న్యూ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్స్ 37% పెరిగాయనేది, అలాగే షెల్వ్ అయిన ప్రాజెక్ట్స్ సంఖ్య 11 ఇయర్ లోకి తగ్గిపోయింది అనేది, ఇలా రకరకాల డేటా పాజిటివ్గా వచ్చింది. ట్రేడింగ్ మధ్యలో పిఎంఐ డేటా చాలా పాజిటివ్గా వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా. ఇన్ఫ్యాక్ట్ గ్రీన్ షూట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయని అందరూ ఇప్పుడు మార్కెట్స్ భావిస్తున్నాయి, ఎకానమీ రివైవల్కి సంబంధించి. సో గ్రీన్ షూట్స్ అంటే కొత్త సెక్టర్స్లో కొన్ని సెక్టర్స్లో కొద్ది కొద్దిగా రివైవల్ సూచనలు కనపడటాన్ని గ్రీన్ షూట్స్ అంటారు. సో పెద్దగా కష్టమైన పదం ఏం కాదు అది. సో ఆ గ్రీన్ షూట్స్ కనిపిస్తున్నాయి, ఎకానమీ రివైవ్ అవుతుంది అని మార్కెట్స్లో ఒక భావన. నిన్న పిఎంఐ డేటా వచ్చిన తర్వాత, అలాగే సిఎంఐఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా వచ్చిన తర్వాత మార్కెట్స్లో ఒక నమ్మకం ఇప్పుడిప్పుడు బలపడుతుంది. అందుకని నిన్న మనం మిడ్ స్మాల్ క్యాప్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి నిన్న ర్యాలీలో, అది ఒక శుభ పరిణామం మార్కెట్ సంబంధించి. సో మెటల్స్, ఇన్ఫ్రా, ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్యూ బ్యాంక్స్, అలాగే కొంతమేరకు ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్, సిమెంట్ స్టాక్స్, ఇవన్నీ పెర్ఫామ్ చేయడం అనేది నిన్న మనం గమనించాం. సో అందుకనే మన కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా గమనించమని చెప్పేది. జనవరి 1st రోజే మనం కొన్ని థీమ్స్ అనుకున్నాం, మన ఎనలిస్ట్ అన్నారు, నేను కూడా స్ట్రెస్ చేశాను, మెటల్స్, సిమెంట్స్, ఇన్ఫ్రా లాంటి సెక్టర్స్ ఈ సంవత్సరంలో బాగా పెర్ఫామ్ చేస్తాయని. సో ఆల్రెడీ నిన్నటి నుంచి ఆ పరుగు ప్రారంభమైంది కాబట్టి. అండ్ అఫ్కోర్స్ నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ బౌన్స్ బ్యాక్ కావడం అనేది, 1.7% బౌన్స్ బ్యాక్ కావడం అనేది మార్కెట్స్కి ఊతం ఇచ్చింది. కొద్ది రోజులుగా మనం అనుకుంటున్నాం రిలయన్స్ పెరిగితేనే మార్కెట్స్ పెరుగుతాయని. సో రిలయన్స్లో నిన్న 600 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది మనం గమనించాం. మరోవైపు టూ వీలర్ సేల్స్లో కూడా కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగానే వచ్చాయి. అశోక్ లేలాండ్ అయితే కమర్షియల్ వెహికల్ సేల్స్లో 10% గ్రోత్ ఉంది అని చెప్తోంది. సో ఇవన్నీ కూడా కొంత ఎకానమీ రివైవల్కి మనం నిదర్శనంగా తీసుకోవచ్చు. అండ్ గోల్డ్మెన్ శాక్స్ చాలా కాలం తర్వాత ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా స్టాక్స్కి బై రేటింగ్ ఇస్తోంది. సో మనం న్యూ ఇయర్ రోజు అనుకున్న థీమ్స్లో ఒకటి ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఒకటి. సో ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా ప్రధాన కారణం ఏంటి అంటే ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేషన్, డివిడెండ్ ఈల్డ్, ఇవి రెండు స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్తుంది. క్రూడ్ ప్రైసెస్ అఫ్కోర్స్ పెరుగుతాయని అంచనా వెలువరించడంతో పాటు ఈ రెండు స్టాక్స్ని ప్రధానంగా రికమెండ్ చేయడానికి కారణం ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేషన్ అండ్ డివిడెండ్ ఈల్డ్. సో డివిడెండ్ ఈల్డ్ గురించి కుటుంబరావు గారు కూడా గత 2-3 రోజుల క్రితం మెన్షన్ చేసినట్లుగా గుర్తు నాకు. ఈ సంవత్సరంలో డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే స్టాక్స్ని మనం క్యాచ్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన హోంవర్క్ ఒకటి ఉంది, మిగతా హోంవర్క్స్తో పాటు డివిడెండ్ ఈల్డ్ ఏ స్టాక్స్లో స్ట్రాంగ్గా ఉంది. ప్రస్తుతం 3-4% డివిడెండ్ ఈల్డ్ ఇచ్చేవి పర్హాప్స్ రేపు మార్చి నుంచి 7-8% ఆర్ ఈవెన్ 10% డివిడెండ్ ఈల్డ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కొన్ని స్టాక్స్లో కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని తీసివేస్తారు రేపు బడ్జెట్లో అనేది ఒక స్ట్రాంగ్ అంచనా. సో ఎందుకంటే దానివల్ల వస్తున్న పెద్ద బెనిఫిట్ ఏం లేదు, కానీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తీసివేయటం వలన చాలా కంపెనీలు షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ పంచగలుగుతాయి, ఓవరాల్గా మార్కెట్స్కి ఒక పాజిటివ్ ఫిలిప్ ఇస్తుందన్న అంశం బహుశా కారణం అయ్యుండొచ్చు. సో 7-10% డివిడెండ్ డీల్స్ వచ్చే రోజులు రాబోతున్నాయి కాబట్టి అది కూడా వన్ ఆఫ్ అవర్, ఎందుకంటే ఎఫ్డీలో ఉంచితే మనకు వస్తుంది less than 7%. వేరాజ్ ఇఫ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అబాలిష్ చేస్తే డెఫినెట్లీ మంచి డివిడెండ్ ఈల్డ్స్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్,
శోభ డెవలపర్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లాంటి కంపెనీస్ని పిక్ చేసి పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం హెచ్జీ ఇన్ఫ్రా అనుకున్నాం జనవరి 1వ తారీఖున. సో ఇటువంటివి, అలాగే ఈ ఇయర్ కోసం మాత్రమే కాదు, ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు మార్కెట్స్లోకి వస్తున్నారు, వీళ్ళందరి దృష్టి నెక్స్ట్ డికేడ్ కోసం ఎటువంటి థీమ్స్ పనిచేస్తాయి, రాబోయే దశాబ్దం, ఎందుకంటే కొత్త దశాబ్దంలో ప్రవేశించాం మనం 2020. సో ఈ దశాబ్దంలో ఎటువంటి థీమ్స్ పనిచేస్తాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి, ఎందుకంటే చాలా బిజినెస్ లిస్ట్ కాబోతున్నాయి. మనం 18-19లో థీమ్స్, చాలా థీమ్స్, కొత్త థీమ్స్ వచ్చేసాయి, లైక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ వచ్చాయి, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్లో చక్కటి పెర్ఫార్మెన్స్ చూసాం మనం, అండ్ కొన్ని స్టాక్స్ అయితే యూనిక్ స్టాక్స్, యాఫిల్ ఇండియా, ఇండియా మార్ట్, ఇలాంటి థీమ్స్ అన్నమాట. సో ఓవైపు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కావచ్చు, లేదా ఎకానమీ గ్రోత్ వల్ల కావచ్చు, మనకి కొత్త కొత్త సెగ్మెంట్స్, సెక్టర్స్ లైమ్లైట్లోకి వస్తున్నాయి. సో పూర్ క్లాసెస్ నుంచి మిడిల్ క్లాస్కి వచ్చే విధంగా మన ఎకానమీ గ్రో అవుతుంది, పూర్ క్లాసెస్లో ఉన్నవాళ్ళు, అలాగే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ విల్ ప్రమోట్ టు అప్పర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్. సో ఇలాంటి సమయంలో చాలా చాలా థీమ్స్ మార్కెట్లోకి మనకు వస్తూ ఉంటాయి, లైఫ్ స్టైల్స్ మారుతున్న కొద్దీ. సో రాబోయే రోజుల్లో మనకి యూటీఐ ఏఎంసీ లిస్ట్ కాబోతుంది, ఎస్బీఐ కార్డ్, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఇప్పటివరకు లిస్ట్ అయినవి లేవు మనకి, రేపు ఎస్బీఐ కార్డ్ వస్తుంది, ఆ తర్వాత మేబీ ఐసీఐసీఐ కార్డ్, యాక్సిస్, ఇలా రకరకాల థీమ్స్ రావచ్చు. ఇవన్నీ లైఫ్ స్టైల్కి సంబంధించిన థీమ్స్ ఇవి. సో ఇటువంటి థీమ్స్ ఏమున్నాయనేది మనం తరచుగా మాట్లాడుకోవాలి. మేబీ నెక్స్ట్ వర్క్షాప్ థీమ్ విల్ బీ థీమ్స్ ఫర్ ది నెక్స్ట్ డికేడ్, దాని మీద బహుశా మనం ఫోకస్ చేద్దాం. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు అంటున్నట్లుగా గ్రీన్ షూట్స్ అనేవి మన ఎకానమీలో వస్తున్నట్లుగా నిన్నటి డేటాలో మనకు కొంతవరకు అర్థమైంది, పిఎంఐ డేటా ప్రత్యేకించి మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా కాలం తర్వాత ఒక మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. టెంపరీ అనుకుంటున్నారా, లేకపోతే సస్టైన్ అవుతుంది, ఎకానమీలో రివైవల్ స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? అది మేజర్ ఇండికేటర్ కాదని అనుకుంటానండి, ఎందుకంటే నేను ఇంకోటి నెగిటివ్ కూడా ఉండింది, అది చాలామంది ఇగ్నోర్ చేశారు. అదేంటంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఫర్ 5th successive month అనమాట నెగిటివ్లోకి వెళ్ళింది, 1.1% తగ్గింది అనమాట. అంటే యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ సబ్డ్యూడ్గా, స్లగ్గిష్గా ఉందని చెప్పేసి అని దానికి నిదర్శనం. బట్ పిఎంఐ డేటా కూడా నేను ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చింది, బట్ మార్కెట్ ముందే ఊహించి కాస్త స్ట్రాంగ్గా యాడ్ అయింది. బేసికల్లీ నిన్న గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండటానికి చైనీస్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండిందండి, సిఆర్ఆర్ కట్ దాదాపు 0.5% చైనా చేయటం మూలాన అనమాట. ఓవరాల్గా చైనా కూడా ఫస్ట్ టైం ఎకానమీ పైన ఇంకా ఎక్కువ దృష్టి పెడతాందని చెప్పేసి కూడా కాస్త గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. అయితే రిపీటెడ్గా ఈ వారం మొదటి నుంచి మనం వార్న్ చేస్తున్నట్టు క్రూడ్ భయపెడతాందండి, ఎందుకంటే క్రూడ్ టెక్నికల్లీ $68 దగ్గర అనమాట, చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. దానిపైన కనుక క్రాస్ అయ్యి 2 రోజులు నిలబడితే ఆల్ ది వే అప్ టు 74-75 వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. వెళ్తే కనుక లార్జ్ ఇంపోర్ట్స్ చేసే ఇండియా లాంటి కంట్రీస్కి మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఏ నెగిటివ్ అనమాట క్రూడ్ది, అదొక్కటి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఈ వారం మనం థీమ్స్ ఏవైతే చెప్పామో బోత్ మెటల్స్ అండ్ సిమెంట్స్ అనమాట, సిమెంట్స్ ఎస్పెషల్లీ సిరీస్ స్టార్టింగ్లోనే బై చేయండి, ఫస్ట్ 2 weeks ర్యాలీ ఉండొచ్చు అన్నట్టు నిన్న ఖచ్చితంగా ర్యాలీ అయ్యి అంబుజా సిమెంట్స్ కానీ అల్ట్రాటెక్ కానీ ఇవన్నీ చూస్తే 3-4% జంప్ అవటం కూడా మనం చూసాం. ఎందుకంటే ఓవరాల్గా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ బెటర్ ఫుటింగ్లో ఉందని చెప్పేసి అని డిఫరెంట్ స్టేట్స్ దగ్గర నుంచి ఇది వస్తుంది. ప్లస్ నిన్న జిఎస్టీ నెంబర్స్ కూడా వచ్చింది, సెలెక్ట్ స్టేట్స్ అయితే దాదాపు 15-16% జంప్ కూడా వచ్చినాయి. మన తెలుగు రాష్ట్రాలే చాలా తక్కువ వచ్చిందని అనుకోవచ్చు, తెలంగాణ 13% అండ్ ఆంధ్ర అయితే ఓన్లీ 11% జంప్ వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూస్తే జిఎస్టీ కలెక్షన్స్. బట్ డెఫినెట్లీ అహెడ్ ఆఫ్ నెక్స్ట్ జిఎస్టీ మీటింగ్ ఏదైతే కనుక ఈసారి ఓన్లీ 3 price points ఇది ట్యాక్స్ పాయింట్స్ పెడతానని అంటున్నారు, అది కనుక చేసే ముందు అనమాట కలెక్షన్స్ ఇంకా టైటన్ చేస్తే డెఫినెట్లీ నెక్స్ట్ మంత్ కూడా, అంటే జనవరి మంత్ కూడా మోర్ దాన్ 1 lakh కలెక్షన్ వస్తుందని చెప్పేసి అని స్ట్రాంగ్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. కాస్త రెవెన్యూస్ స్టేబుల్ అయితేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బడ్జెట్లో కాస్త ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వడానికి కానీ, లైక్ ఇందాక మీరు అన్నట్టు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, లేకపోతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసేయటము, లేకపోతే ఎస్టీటీ కూడా ఏమైనా తగ్గించడము, ఇలాంటివన్నీ కూడా స్టెప్స్ తీసుకోగలుగుతుంది. అదర్వైజ్ రెవెన్యూ లాస్ హ్యూజ్గా వచ్చేటట్టు స్టెప్స్ బడ్జెట్లో తీసుకోవడం కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుందన్నమాట. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ అయితే సేఫ్ ఫుటింగ్లోనే ఉన్నాయి. ఇంకా స్టిల్ బై ఆన్ డిక్లైన్స్ అని అంటాను, ఎందుకంటే మార్కెట్స్ అన్చార్టెడ్ టెరిటరీ, న్యూ హైస్ టెరిటరీలో ఉన్నాయి ఇండిసీస్లు అన్నీ కూడా, కాబట్టి బై ఆన్ డిక్లైన్స్ అని చెప్తాను. సో మనం రికార్డ్ హైస్ దగ్గర నిన్న క్లోజ్ అయ్యాయి మార్కెట్స్, మేబీ 1, 2, 3, 4, 5 కూడా మనం వెంటనే త్వరలోనే క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిన్న మార్నింగ్ మనం ఉన్నట్లుగా 12,500 దిశగా మార్కెట్స్ వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఈ సమయంలో ఎటువంటి ట్రేడింగ్ ఐడియాస్ లాభాలు ఇస్తాయి?
ఐ థింక్ ప్రాబ్లీ నిన్నటి ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఇట్స్ థర్స్డే అగైన్, సో వీక్లీ ఎక్స్పైరీ చాలా వే చేస్తుందండి మార్కెట్ కి. సో లాస్ట్ థర్స్డే కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ర్యాలీ వచ్చింది, మళ్ళీ ఫ్రైడే రోజు ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. సో మనకి బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక డెఫినెట్ గా మొన్నటి ఆల్ టైమ్ హై అయితే ఉందో 12,294, దాని అబౌ డిసైసివ్లీ 50 పాయింట్స్ అబౌ క్లోజ్ అవ్వాలంటే మీరు చెప్పిన ఫిగర్ 12,345 అబౌ క్లోజ్ అవ్వాలి అట్లీస్ట్ 1 or 2 డేస్. లేదు అంటే కనుక మనం ఎక్స్టెండింగ్ టాప్స్ గానే భావిస్తాం, ఎందుకంటే ఇండస్ట్రీస్ రెండు కూడా అన్చార్టెడ్ జోన్ లో ఉన్నాయి. సో ప్రాబ్లీ 1-2 క్లోజింగ్ ఉంటేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అని వచ్చే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్ గా మనకి బేస్ అనేది నిఫ్టీలో పెరగటం చూస్తున్నాం మనం. సో ఇంతకుముందు ఫస్ట్ టైం ఇట్ వాజ్ అరౌండ్ 11,500 అండ్ మొన్నటి స్వింగ్ లో చూస్తే 11,800. మేబీ ఇప్పుడు మనకి ఇన్ కేస్ కరెక్షన్ వచ్చి 300-400 పాయింట్స్ పడినా కూడా ఐ థింక్ ద బేస్ హాస్ షిఫ్టెడ్ టు 11,900 మేబీ ఆర్ 12,000. సో 11,900 నుంచి 12,400 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ బియాండ్ ప్రీవియస్ స్వింగ్ హై 11,293 ఏదైతే ఉందో దాని తర్వాత అంతా ఇట్స్ ఓన్లీ మనం ప్రెడిక్ట్ చేసే లెవెల్సే, అంతకుమించి మనకు చార్ట్ లేదు కాబట్టి. సో సైకలాజికల్ లెవెల్స్ మనం ఎప్పుడూ కూడా చూస్తుంటాం, 12,400, 12,500 ఏదైనా కూడా వెళ్ళొచ్చు. బట్ ఐ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. సో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే వాళ్ళు హరిలో కొనాల్సిన అయితే అవసరం లేదు. అండ్ ఇప్పుడే కుటుంబరావు గారు చెప్పినట్టు నిన్న సిమెంట్ ప్యాక్ అనూహ్యంగా బెరవడం చేసాం మనం. ఐ థింక్ ఇలాంటి ర్యాలీస్ 3 or 4 డేస్లో రావాల్సింది, సింగిల్ డేలో రావడం చూసాం. సో దెర్ ఈస్ సంథింగ్ మేనేజ్డ్ ఫర్ నిఫ్టీ అన్నట్టే అనిపిస్తుంది, బికాస్ నేను థర్స్డే కాబట్టి. సో డెఫినెట్లీ లాంగ్ పొజిషన్ సిమెంట్ పెరగడానికి ప్రధాన కారణం సిమెంట్ ప్రైసెస్ పెరిగాయి. సో దట్ ఈస్ రీజన్, నాట్ ది ఎనీ థింగ్ ఎనీ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ప్రాబ్లీ ఈ రోజుకు ఒక థీమ్ వస్తుంది మనం నిఫ్టీ చూస్తే కనుక, ప్రాబ్లీ 1 డే మెటల్స్, 1 డే సిమెంట్, 1 డే ఆటోస్. మేబీ నిన్నటిది మీరు అన్నట్టు సిమెంట్ అండ్ మెటల్స్ ఈజ్ ఆఫ్ కోర్స్ కంటిన్యూస్ రైజ్, కాన్స్టెంట్గా పెరుగుతుంది. వరుసగా 4 వీక్స్ గా మెటల్స్ పెరుగుతుంది. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్, చైనా ఫ్యాక్టర్ పనిచేస్తుంది. కాన్స్టెంట్ గా పెరగడం ఇట్స్ అ గుడ్ థింగ్. సో ఒకటేసారి 7%, 8% పెరగడం కానీ డైలీ 1-2% అనేది ఇట్స్ మోర్ అడ్వాంటేజెస్ అండ్ గుడ్ థింగ్ అన్న ఉద్దేశం. సో ఏదైనప్పటికీ నా ఉద్దేశంలో 12,146 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో స్టీపర్ కరెక్షన్స్ వచ్చి ఆ లోకి వస్తేనే ఐ థింక్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే కనుక 12,345 అబౌవ్ 1 or 2 డేస్ క్లోజ్ అయినాక ఫ్రెష్ లాంగ్స్ మనం క్రియేట్ చేయొచ్చు, 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 150 పాయింట్స్ టార్గెట్ కోసం. అండ్ సిమిలర్ ట్రెండ్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. 32,613 మొన్నటి స్వింగ్ హై అండ్ 32,443 వేర్ జస్ట్ అవే 150-170 పాయింట్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ స్వింగ్ హై అండ్ ఆల్ టైమ్ హై కూడా అనేది. సో ఈసారి 32,613 బ్రీచ్ అయింది అంటే కనుక 33,200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ యాక్షన్ మనకు ఉండాలి. ఐదర్ 32,100 వస్తేనే లాంగ్ క్రియేట్ చేయాలి, లేదు అంటే కనుక 32,615 అబోవ్ 1 or 2 డేస్ క్లోజ్ అయితే ఐ థింక్ అక్కడ బ్రేక్అవుట్గా మనం తీసుకోవచ్చు. అండ్ మిడ్ క్యాప్స్లో నిన్న మంచి వాల్యూమ్ అండ్ ప్రైస్ బ్రేక్అవుట్స్ అవటం చేసాం చాలా స్టాక్స్లో. మనం మొన్న నాట్కో గురించి మాట్లాడాం, ఐ థింక్ ఈవెన్ అవంతి ఫీడ్స్ అండ్ కొన్ని స్టాక్స్ దే ఆర్ బ్రేకింగ్ అప్పర్ సైడ్స్. సో ఈ థీమ్ కంటిన్యూ అయ్యి ఐ థింక్ మళ్ళా ఫాలో ఆన్ బయింగ్ వస్తే మేబీ మిడ్ క్యాప్స్లో కూడా మంచి యాక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. సో మేబీ స్టీప్ కరెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఐ థింక్ ఒక 3-4% డిప్స్ వస్తేనే మిడ్ క్యాప్స్ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇక మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటనలో. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి పునః స్వాగతం. ట్యాక్స్ సీజన్ ఇది, సో ట్యాక్స్ సేవింగ్ సీజన్. ఇన్ఫ్యాక్ట్ జనవరిలో ప్రవేశించాం లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్, కాబట్టి ఇక్కడ నుంచి అందరం ట్యాక్స్ ప్లానింగ్ కోసం హడావిడి పట్టడం పరిపాటి. సో సెక్షన్ 80C అందరికీ తెలిసిందే, ఎంప్లాయీస్కి ప్రత్యేకించి సెక్షన్ 80C అనేది ఒక చక్కటి ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చే సెక్షన్. సో దానికంటే ఒకవేళ ఆ పరిమితిని దాటిన వాళ్ళకి మాత్రం మరొక 50,000 రూపాయల అడిషనల్ బెనిఫిట్ కావాలంటే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక మరొక మంచి సదవకాశాన్ని ఇస్తుంది. సో ఎన్పిఎస్ టైర్ 1, టైర్ 2 అని రెండు భాగాలు ఉంటాయి. ఇందులో టైర్ 1లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే ఈ 50,000 రూపీస్ అడిషనల్ బెనిఫిట్ అనేది 80CCD సెక్షన్ ప్రకారం లభిస్తుంది. సో ప్రస్తుతం లాస్ట్ 1 ఇయర్గా ఎలా జరుగుతుంది ఎన్పిఎస్ 1, టైర్ 1 స్కీమ్స్ పెర్ఫార్మెన్స్ అని చూస్తే చాలా బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇస్తున్నాయి చాలా స్కీమ్స్. అది కోటక్ పెన్షన్ ఫండ్ కావచ్చు, HDFC పెన్షన్ ఫండ్ కావచ్చు, ఇవన్నీ ఈక్విటీ స్కీమ్స్, ఎస్పెషల్లీ 10 to anywhere between 10 to
12% రిటర్న్ ఇస్తున్నాయి ఇచ్చాయి. అండ్ దే హ్యావ్ బీటెన్ లాట్ ఆఫ్ డైవర్సిఫైడ్ ఫండ్ స్కీమ్స్, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ వీటితో దేంతో కంపేర్ చేసినా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. కాబట్టి గో విత్ ఎన్పిఎస్ టైర్ వన్ ఈక్విటీ స్కీమ్స్, ఎందుకంటే ఇయర్లో ఈక్విటీ మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ దిస్ గివ్స్, ఈవెన్ ఒకవేళ రిస్క్ తీసుకొని ఉద్దేశం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ డెట్ స్కీమ్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. వాటిల్లో కొన్ని స్కీమ్స్లో అయితే అప్ టు 14% రిటర్న్ వచ్చింది. కోటక్ పెన్షన్ ఫండ్లో ఎవరైతే గవర్నమెంట్ బాండ్స్ స్కీమ్స్ని ఎవరైతే సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి. సో ఎన్పిఎస్ వైపు అందరూ కూడా, ట్యాక్స్ సేవర్స్ అందరూ కూడా దృష్టి మళ్లించాల్సిన సమయం ఇది. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ వేణుగోపాల్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ప్రాస్పెక్ట్స్ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. నాది ఒక పర్టికులర్ స్టాక్ ఏమి సార్, నాకు ఒక ఐడియా ఉంది, దానికి ఆ ఐడియా బేస్ మీద నాకు కొన్ని స్టాక్ రికమెండేషన్స్ కావాలి సార్. ఏంటంటే మనం కన్సిస్టెంట్ గా ఎక్కాస్ పూర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ కి కన్సిస్టెంట్ గా క్యాటర్ చేసి డైలీ ఆర్ ఫ్రీక్వెంట్ గా క్యాష్ జనరేట్ చేసే కంపెనీ సార్. లైక్ ఐఆర్సిటీసీ ఉందనుకోండి, ఎవరైనా సార్ ఐఆర్సిటీసీ వెబ్సైట్ లోకి వెళ్ళి టికెట్స్ కొనుక్కోవాలి. అమూల్ మిల్క్ ఉందనుకోండి, ఎవరైనా అమూల్ మిల్క్ కొనుక్కోవాలి. అట్లా కన్సిస్టెంట్ గా డబ్బులు చేసి అందరికి అక్రాస్ బోర్డ్ ఇండియా మొత్తం క్యాటర్ చేసే కంపెనీస్ మంచి మేనేజ్మెంట్ ఉన్నాయి కొన్ని చెప్పగలరా సార్? సో అందరికీ క్యాటర్ చేసే కంపెనీలు దాదాపుగా 90% కంపెనీలు అందరికి క్యాటర్ చేస్తాయండి. కొన్ని సెక్షన్స్కి మాత్రం క్యాటర్ చేసే కంపెనీలు చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో మీరు ఎటువంటి థీమ్స్? తెలియ ఏంటంటే ఆయన చెప్పే థీమ్ ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీ ప్లస్ అనమాట ఆయన ఐఆర్సిటీసీ ఇప్పుడు రీసెంట్లీ లిస్టెడ్ అనమాట. ఇట్స్ ఎ సర్వీస్ బేస్డ్ కంపెనీ. బేసికలీ ఏంటంటే టెక్నాలజీ ప్లాట్ఫామ్ యూస్ చేస్తా, యూ కెన్ లేబుల్ ఇట్ మోర్ లైక్ ఎ టెక్ కంపెనీ దెన్ బేస్డ్ ఆన్ సర్వీసెస్ అనాలి, కానీ నాట్ అన్ ఎఫ్ఎంసీజీ కంపెనీ. అమూలు ఇట్లా దీనికి అనమాట యూ హ్యావ్ మెనీ డైరీ కంపెనీస్, హ్యాట్సన్ ఉంది, హెరిటేజ్ ఉంది, లిస్టెడ్ ఎంటిటీస్ అనమాట, మోడర్న్ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి కంపెనీస్. బట్ ఏంటంటే రీసెంట్లీ ఏదైతే కనుక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొస్తున్నారో డైరీ ఇండస్ట్రీని కూడా, అది కొంచెం కన్సర్న్గా ఉండే, వాల్యుయేషన్ సబ్డ్యూడ్గా ఉన్నాయి. బట్ అదర్వైజ్ డైరీ కంపెనీస్ టెన్ టు డూ వెల్ అనమాట పోస్ట్ వింటర్, ఎందుకంటే పాల ప్రైసెస్ కూడా పెరుగుతాయి అనమాట యూజువల్లీ ఈ సీజన్ దగ్గర నుంచి. ప్లస్ అదేవిధంగా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్లో ఎనీవే యూ హ్యావ్ స్ట్రాంగ్ బ్లూ చిప్స్ లైక్ హిందుస్థాన్ లీవర్ ఉంది, నెస్లే ఉంది, బ్రిటానియా ఉంది, ఇట్లా ఇవన్నీ కూడా అనమాట. కాబట్టి మీరు మీ థీమ్ని బ్రాడ్ బేస్డ్గా చూడండి. బ్రాడ్ బేస్డ్గా చూసి అందులో ఏమైనా ఎమర్జింగ్ బ్రాండ్స్ ఉన్నాయా, ఎందుకంటే బేసికల్లీ కొత్తగా బ్రాండ్స్ డెవలప్ చేసుకునే చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ మల్టీబ్యాగర్స్ కావచ్చు అనమాట. దాంట్లో సెర్చ్ అయింది లైక్ ఇదివరకు మనం చూసాం ఒకప్పుడు చిన్న కంపెనీలు మ్యారికో కానీ డాబర్ కానీ ఇవన్నీ కూడా దే బికమ్ మేజర్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నావు. కాబట్టి అలాంటి కంపెనీస్ కోసమే చెన్నై చూడండి, లిస్టెడ్ ఎంటిటీస్. బట్ ఓవరాల్ దిస్ ఈస్ ఏ సేఫ్ డిఫెన్సివ్ సెగ్మెంట్ అండి, అది ప్రాబ్లం లేదు. అలాగే వేణుగోపాల్ మీరు అన్నట్లుగా ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్కి క్యాటర్ చేసే కంపెనీలు బాగానే ఇస్తాయి డబ్బులు, మంచి డబ్బులు వేస్తాయి, కానీ నిష్ కంపెనీల్లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి ఎప్పుడైనా సరే. అది మార్కెట్స్లో ఎప్పటికప్పుడు ప్రూవ్ అయ్యే అంశం. లైక్ ఈ మధ్య వచ్చిన కొన్ని నిష్ థీమ్స్, ఆపిల్ ఇండియా, మనం ఆ సెగ్మెంట్లో ఆ ఒక్క కంపెనీ ఉంది లిస్టెడ్ స్పేస్లో. అలాగే డయాగ్నోస్టిక్ సర్వీసెస్, అందులో 2-3 కంపెనీలే లిస్టెడ్ స్పేస్లో ఉన్నాయి. ఏఎంసీస్ ఓన్లీ 2 కంపెనీస్ ఉన్నాయి. సో అలా మోనోపలీ ఉండే సెక్టర్స్, చక్కటి ట్రాన్స్పరెన్సీ ఇన్ మేనేజ్మెంట్, కార్పొరేట్ గవర్నెన్స్ ఉండే కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ రిటర్న్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఎవరికి నచ్చిన థీమ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టీఫెన్ హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. థ్యాంక్స్ ఫర్ ది ప్రోగ్రామ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి సార్. అయితే ఐఎమ్ న్యూ టు ది స్టాక్ మార్కెట్స్ యాక్చువల్లీ. లాస్ట్ 2 మంత్స్ నుంచి నేను అంటే దీంట్లో ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ట్రేడింగ్ తప్ప ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్. న్యూ ఇయర్ రికమెండేషన్స్ కి మీరు కొన్ని స్మాల్ క్యాప్స్ నుంచి చెప్పారు కదా, లైక్ లోటస్ ఐ హాస్పిటల్స్ కానీ అండ్ ఇండియన్ సర్కో తోటి సార్, వీటికి టైం టార్గెట్స్ ఎంత పెట్టుకుంటే బాగుంటుంది సార్? అలా మీరు పూర్తిగా స్మాల్ క్యాప్స్ జోలికే వెళ్ళదండి. అవి చెప్పింది ఏంటంటే డార్క్ హార్స్ బెట్స్ కింద చెప్పారు కుటుంబం. డార్క్ హార్స్ కింద చెప్పానండి, ఎందుకంటే అందులో యాక్టివిటీ ఎప్పుడు వస్తుంది ఏంటనేది చెప్పలేం. బట్ జనరల్లీ ఏంటంటే ఇప్పుడున్న అండర్లయింగ్ యాక్టివిటీ ఆ కంపెనీస్లో చూస్తే కనుక ఎట్ సమ్ పాయింట్ అనమాట స్టాక్స్ డబుల్ అయ్యే స్కోప్ ఉంది. కాబట్టి కీప్ ఏ టైమ్ హొరైజన్ ఆఫ్ మినిమం 1 ఇయర్ అండి. ఎందుకంటే ఏదో మీరు ట్రేడర్ అని చెప్పేసి అని అంటున్నారు, ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదని అంటున్నారు. అలాంటప్పుడు డైరెక్ట్గా డార్క్ హార్సెస్కి వెళ్ళే బదులు గో ఫర్ ఫండమెంటల్లీ సౌండ్ కంపెనీస్. అవి కూడా మొన్న రికమెండ్ చేశాం లైక్ ఎన్ఎండిసి.
ఎన్ఎండిసి న్యూ ఇయర్ రోజున రికమెండ్ చేసాం, నిన్న 52 వీక్ హైట్ వచ్చింది. అదే కోరమండల్ రికమెండ్ చేసాం, అది కూడా నిన్న 52 వీక్ హైట్ వచ్చింది. దాదాపు 4 స్టాక్స్లో 3 స్టాక్స్ నిన్న 52 వీక్ హైస్ట్ వచ్చాయి. ఒకటి బ్లాక్ రోజ్ మొన్న అయితే దాదాపు 20% కూడా పెరిగిందనమాట. స్టాక్ ఆల్రెడీ 104-105 దాకా వచ్చింది బ్లాక్ రోజ్ కూడా. గో ఫర్ స్ట్రాంగర్ కంపెనీస్ ఫస్ట్ అండ్ ఓన్లీ దెన్ డార్క్ హార్స్ కంపెనీస్. లో ప్రైజ్ కదా అని ఈజీగా అట్రాక్ట్ కాదు కావద్దండి, ఎందుకంటే ఇట్స్ ఏ రిస్కీ బెట్స్ అని ముందే డార్క్ హార్స్ అని చెప్పింది కూడా అందుకే రిస్కీ బెట్ అండి. ఇట్స్ ఏ కామన్ ట్రెండ్ అండి, అందరూ కూడా ఇప్పుడు లో ప్రైస్ చెప్పినప్పుడు వెంటనే టెంప్ట్ అయిపోతారు. ఫర్ ఇన్స్టాన్స్ మన దీపావళి రికమెండేషన్స్ గమనిస్తే ఇద్దరు అనలిస్టులు ఆవాస్ ఫైనాన్షియల్స్ రికమెండ్ చేశారు. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, మోస్ట్ ఆఫ్ దెమ్ వుడ్ హావ్ జస్ట్ లైక్ దట్ ఇగ్నోర్ చేస్తుంటారు. 25% పెరిగింది, 25% పెరిగింది అక్కడ నుంచి. కానీ ఎక్కువ మంది ఎన్బిసిసి కొనుంటారు, కుటుంబ వారు చెప్పిన వాటిలో లో ప్రైస్డ్ అది 45 రూపీస్లోనో ఎక్కడ కొనుంటారో అది ఇప్పుడు 33 వచ్చేసి ఉంటుంది. సో డెఫినెట్లీ అందులో లాస్ వస్తుంది. అందుకని ఎప్పుడు వాల్యూ చూడాలండి. అండ్ లేదు అంటే చెప్పినవి మొత్తం అన్ని 6 స్టాక్స్ చెప్తే 6 కొద్ది కొద్దిగా తీసుకోవాలి. అంతేగాని లో ప్రైస్డ్ ఒకటి కొనేసి బాగా మీరు చెప్పిన వాటిలో ఇది ఫెయిల్ అయిందండి అంటే ఎవరూ హెల్ప్ చేయలేదు దానికి. సో ట్రై టు ఫస్ట్ బై ది వాల్యూ స్టాక్స్, దెన్ మేబీ చిన్న స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా కొన్ని కొనుక్కోవచ్చు. తర్వాత కొన్ని ఈమెయిల్స్ చూద్దాం. మల్లికార్జున అడుగుతున్నారు, ఇండియా సిమెంట్స్ ఉన్నాయట 120లో 100 షేర్లు కొన్నారు 2 ఇయర్స్ క్రితం, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? యావరేజ్ అయితే వద్దండి, స్టాక్ నిన్న మంచి అప్పు రావటం చూసాం బికాస్ ఆఫ్ సిమెంట్ థీమ్ తోటి, అది కూడా పెరగటం చూసాం. సో నా ఉద్దేశంలో 67 దగ్గరే దానికి ఒక మేజర్ సపోర్ట్ ఉంది. మీకు అట్లీస్ట్ నెక్స్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక అరౌండ్ 70 ఆ రేంజ్లో మీరు యావరేజ్ చేయొచ్చు. అండ్ ఈ స్టేజ్లో ప్రాబ్లీ 92-94 ఒకవేళ ర్యాలీలో వచ్చింది అంటే కనుక స్వల్ప నష్టం ఉన్న బుక్ చేస్తే ఐ థింక్ సిమెంట్ ప్యాక్ సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఉంది కొన్ని రోజులు. అండ్ ప్రాబ్లీ బ్యాంకింగ్ స్పేస్లో ప్రైవేట్ బ్యాంక్స్ మీరు వెళ్ళాలి అంటే ఫెడరల్ కానీ కోటక్ ఇలాంటి స్టాక్స్ మైట్ గివ్ బెటర్ రిటర్న్స్. శ్రీకాంత్ అడుగుతున్నారు, వేదాంత కొన్నారట 192లో 250 షేర్లు తీసుకున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? కరెంట్లీ అయితే యావరేజ్ చేయమంటానండి, ఎందుకంటే వర్స్ట్ అయిపోయిందని అనిపిస్తుంది వేదాంతలో కూడా. అండ్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కూడా కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో కూడా అనమాట. షార్ట్ టర్మ్లో అయితే కనుక స్టాక్ డెఫినెట్లీ 170-180 లెవెల్స్కి ఈజీగా వెళ్ళే స్కోప్ కనిపిస్తుంది. స్టాప్ లాస్ షుడ్ బి అరౌండ్, అంటే ఆయన యావరేజ్ చేసే ముందు ట్రేడ్ కూడా చేసుకుంటే బెటర్ అనమాట ఈ స్టాక్లో అనమాట. కొంత స్మాల్ క్వాంటిటీ తీసుకుని షుడ్ బి అరౌండ్ 150-152 స్టాప్ లాస్ పెట్టుకుని, బట్ వర్స్ట్ ఈస్ ఓవర్ ఫర్ వేదాంత. రవి సూర్నేని, జూబ్లెంట్ ఫుడ్స్, పాలీక్యాబ్, గుజరాత్ గ్యాస్ ఈ మూడిట్లోనూ 1 లక్ష రూపీస్ ఇన్వెస్ట్ చేశారట 1 ఇయర్ కోసం, ఎలా ఉంటాయి మూడు? ఐ థింక్ ఆల్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి. ఐ థింక్ ఎక్సలెంట్ స్టాక్స్ మీరు పిక్ చేసింది, టెక్నికలీ కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పటికీ ఐ థింక్ దే గివ్ ఐ థింక్ ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ స్టాక్స్లో 1 ఇయర్ వ్యూ అయితే డెఫినెట్లీ హోల్డ్ అండి. ప్రియాంక ఒడిషా నుంచి, నవీన్ ఫ్లోరైడ్ తీసుకున్నారట, ఏ రేట్ 18 షేర్స్ తీసుకున్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? యాస్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తానండి. బేసికల్లీ ఏంటంటే ఈ సిఎఫ్సి నామ్స్ దీనికోసం అనమాట స్టిక్ అయ్యి దానికి సప్లై చేస్తున్న గ్యాస్ కంపెనీస్ అన్నీ బాగానే ఉంటున్నాయి. ఈ మధ్యకాలం ఏదైతే కరెక్షన్ వచ్చిందో కరెక్షన్లో ఇది కూడా సఫర్ అయింది, కానీ బట్ వర్స్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. నవీన్ ఫ్లోరో కూడా యూ కెన్ బై. రత్న అడుగుతున్నారు, టాటా గ్లోబల్, ఐడిఎఫ్సి ఫస్ట్ ఈ రెండింటిలో ఎస్ఐపి చేస్తారట 3-5 ఇయర్స్, మంచి ఫలితం ఉంటుందా? టాటా గ్లోబల్ ఖచ్చితంగా చేయమంటానండి, ఎందుకంటే ఆల్రెడీ మనం రికమెండ్ చేసాం దివాళీకి కూడా. అండ్ స్టాక్ హ్యాస్ గాన్ అప్ బై నియర్లీ 15-20%, బట్ స్టిల్ చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే పోస్ట్ కాఫీ డే మనం చూసామన్నమాట ఏదైతే కన్సాలిడేషన్ ఆ సెక్టార్లో రావచ్చు అని అనుకుంటున్నాము. టాటా గ్లోబల్ వీల్ డెఫినెట్లీ బెనిఫిట్. ఇక్కడ నుంచి 450-500 లెవెల్స్ కనమాట స్టాక్ మేబీ ఇన్ 1 ఇయర్ లోపల వెళ్ళొచ్చు. గాయత్రి దేవి, ఆల్కైల్ అమైన్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ప్రస్తుతం అతుల్ ఎస్ఆర్ఎఫ్లో ఉన్నారు, ఆల్కైల్ అమైన్స్ని యాడ్ చేస్తుంది అనుకుంటున్నారు. అంటే అతుల్ ఎస్ఆర్ఎఫ్లో ఉంటే కనుక అతుల్ తీసేసి ఇటు ఆల్కైల్ అమైన్స్కి రావచ్చండి. ఎస్ఆర్ఎఫ్ ఈ స్టిల్ ఇన్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనమాట, హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటాను. ఓకే, రాధిక అడుగుతున్నారు, నందన్ డెనిమ్, శ్రేయా షిప్పింగ్, జీనస్ పవర్, రెయిన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కొన్నారు, హై రేట్స్లో ఉన్నాయట, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? బై అండ్ లార్జ్ గుడ్ కంపెనీస్ అండి, లైక్ రెయిన్ ఉంది, క్యాల్సినేటెడ్ కోక్లో దే ఆర్ నియర్లీ గ్లోబల్ ప్లేయర్స్ అనమాట. అదేవిధంగా జీనస్ పవర్ ఉంది, పవర్ సేవింగ్ డివైసెస్లో కంపెనీస్ డీసెంట్ కంపెనీ. ఓన్లీ థింగ్ పోస్ట్ జిఎస్టీ ఇంట్రడక్షన్ బాగా సఫర్ అయింది, ఎందుకంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇట్లా సెంటిమెంట్ టువర్డ్స్ దిస్ స్టాక్స్ ఇస్ వీక్, ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కాబట్టి వీక్గా ఉంది. మేబీ పోస్ట్ బడ్జెట్ ఇవన్నీ కూడా బాగా ర్యాలీ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఈ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ షో, ఎంజాయ్ యువర్ వీకెండ్.